kindly, welcome to WIKIHYD. First of all, thank you everyone. Thanks for all your support. ఆదిబట్ల వీడియో చేసినప్పుడు మనం 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి యూట్యూబ్లో, ఇప్పుడు చూస్తే 900 ప్లస్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ టాపిక్ ఈజ్ ద మోస్ట్ అవైటింగ్ టాపిక్, మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది. సో టాపిక్ వచ్చేసి ఎస్ RR7. సో రేడియల్ రూట్స్లో RR7 ఎక్స్టెన్షన్ గురించి మన టాపిక్ ఉంటుంది. అది ఎలా తెల్లాపూర్ని, కొల్లూరుని, మోకులని, ఈ బెల్ట్ని కలుపుతుందో. సో మీకు ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, యాక్చువల్గా రేడియల్ రూట్స్ ఇన్ని ఉంటే మనం RR7 ఎక్స్టెన్షన్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందని. బేసికల్గా టూ రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి రీసెంట్గా ఇది ఇనాగ్రేషన్ కూడా అయింది అండ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల ఐటీ ఏరియాకిను ఈ మన రింగ్ రోడ్కి ఉన్న కనెక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీని మీద జరుగుతున్న రియల్ ఎస్టేట్ మామూలు రియల్ ఎస్టేట్ కాదు ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్స్ ఓకే, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన చోట రియల్ ఎస్టేట్ నడవటం అనేది కామనే. కానీ దీని చుట్టూ ఉన్న అపోహలు మాత్రం చాలా ఎక్కువ అపోహలు ఉన్నాయి. సో అవేంటి, ఎలా ఇది రియల్ ఎస్టేట్ని ప్రభావితం చేస్తుంది, మన సిటీని ఎలా డెవలప్ చేయగలుగుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎంత గొప్ప కనెక్టివిటీని తీసుకొస్తుంది అనేది మనం డెఫినెట్గా అనాలిసిస్ చేస్తే కానీ మనకు తెలియదు అనమాట. సో లెట్స్ అనలైజ్. దీనివల్ల డెఫినెట్గా సగం మనకి ఆల్మోస్ట్ 20-25% క్వశ్చన్స్ కౌన్సిలింగ్లో తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో విల్ గో ఇన్ డీటెయిల్స్ అండి. సో ఫస్ట్ RR7 కనుక చూస్తే, RR7 ఏం చెప్తున్నారు అంటే తెల్లాపూర్ టు ఇదుల్ నాగులపల్లి వరకు ఉంటుంది ఈ రేడియల్ రోడ్ అనేది. ఎందుకంటే మనకి ఇదుల్ నాగులపల్లి కొల్లూరు ఎగ్జిట్ దగ్గర రింగ్ రోడ్ ఉంటుంది, రింగ్ రోడ్ నుంచి లోపలికి రేడియల్ రోడ్ వెళ్తుంది తెల్లాపూర్కి. సో ఇది 6.6 కిలోమీటర్స్ అంటున్నారు. సో ఫస్ట్ దీన్ని మనం అనలైజ్ చేస్తే కానీ మనకి ఒక ఐడియా, బేసిక్ ఐడియా వస్తుందండి. మనం లోపలికి వెళ్ళి ఒకసారి అనలైజ్ చేద్దాం మ్యాప్లోకి వెళ్ళి. నేను కొల్లూరు ఎగ్జిట్ దగ్గర ఉన్నామండి ఇప్పుడు మనం, ద సెకండ్ ఎగ్జిట్. సో ఇప్పుడు మనం డెఫినెట్గా ఒకసారి తెల్లాపూర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ వస్తేనేమో మీకు ఇది నాగులపల్లి ఉంటుంది, ఇటు సైడ్ కిందకు వస్తే కొల్లూరు ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి. అండ్ మనకి యువతల వైపు తెల్లాపూర్ ఉంటుంది. ఇంతవరకు మీకు చాలా క్లియర్గా తెలుసు కాబట్టి మనం ఇప్పుడు యాక్చువల్గా ఈ 6.whatever అన్నారు కదా మనం చూద్దాం. అయితే ఇక్కడ మీరు ఒకటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం చూపించేది కానీ మనం అనాలిసిస్ చేసేది మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఒక అప్రాక్సిమేట్గా చూస్తున్నాం అంతే తప్ప ఇదే 100% కరెక్ట్ అన్నట్టు డిసైడ్ అవ్వద్దు. బట్ మన ఇదంతా మన అండర్స్టాండింగ్కి ఉపయోగపడాలి. సో ఇది నల్లగండ్ల ఏరియా అండి, ఇదంతా నల్లగండ్ల ఏరియా. నల్లగండ్ల నుంచి ఇది తెల్లాపూరు, ఇది తెల్లాపూరు. అండ్ ఇది వచ్చేసి మనకి తెల్లాపూరు రైల్వే స్టేషన్ ఇక్కడ, తెల్లాపూరు MMTS ఇది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నాగులపల్లి, ఈదుల నాగులపల్లికి కలవాలన్నమాట. సో అంటే ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా కన్సిడర్ చేస్తారు రేడియల్ రోడ్ అనేది మనకి చూద్దాం. అసలు ఫస్ట్ లెట్స్ సే ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ నల్లగండ్ల దగ్గర ఈ జంక్షన్ ఐడియా ఉంది కదా మీకు. ఇక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే మనం ఒకసారి ఇదంతా నల్లగండ్ల టు తెల్లాపూర్ రోడ్ అండి, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సరే ఫస్ట్ ఇక్కడ దాకా పెడదాము 1.79. ఓకే. సో ఇక్కడ నుంచి ఇటు తెల్లాపూర్ కన్నా ముందు మనం రైల్వే స్టేషన్ కలవాల్సి వస్తుందండి. రైల్వే స్టేషన్ని కలిపే మనకి డెఫినెట్గా రేడియల్ రోడ్ అనేది ప్లాన్ ఉంటుంది. సో ఫస్ట్ ముందు రైల్వే స్టేషన్ కలుద్దాం. సో రైల్వే స్టేషన్ నుంచి మనం నేను ఇట్లా ఎందుకు వస్తున్నా అనేది మీకు తర్వాత అర్థమవుతుంది మీకు. సో మనం రేడియల్ రోడ్ తెల్లాపూర్కి వద్దామండి కొంచెం పైనుంచి. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ నుంచి చూస్తే 5.73, ఇక్కడ దాకా చూస్తే 6.6, ఆల్మోస్ట్ కరెక్ట్గా అంటే ఆల్మోస్ట్ 6.5 అన్న ఇది రీచ్ అయ్యాము. అదే మనం ఈ పాయింట్ ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టి చూస్తే మనది ఆల్మోస్ట్ ఇక్కడ నాగులపల్లి దాకా వెళ్తుంది అన్నమాట. సో అప్రాక్సిమేట్లీ సేమ్ మీకు అది కూడా చూపిస్తాను. సో అలా చూసినట్లయితే ఇక్కడ పెడదాం స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనం
మేబీ ఇక్కడి నుంచి తీసుకుందాం డైరెక్ట్ తెల్లాపూర్ నుంచి. డైరెక్ట్ తెల్లాపూర్ నుంచి కనుక తీసుకొని మనం మళ్ళీ సేమ్ రైల్వే స్టేషన్కి వచ్చి మళ్ళీ పైకి వస్తుందండి. సేమ్ రైల్వే ట్రాక్ ఇవతలే ఇక్కడ వచ్చి ఇలా వస్తే మనకు 4.72 వచ్చింది. అప్పుడు మనం నాగులపల్లికి రీచ్ అవుదాం ఇక్కడి నుంచి. అప్పుడు మళ్ళీ నాగులపల్లికి మీరు చూస్తే ఈ రైల్వే స్టేషన్ దాకా వచ్చేసరికి మీకు 6.62 అయింది. అంటే ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఈ రైల్వే స్టేషన్కి, నాగులపల్లి రైల్వే స్టేషన్ ఇది. సో ఇక్కడ మనకి పాయింట్ ఏమర్థం అవ్వాలంటే, ఫస్ట్ తెల్లాపూర్ నుంచి నాగులపల్లి వచ్చే RR7 ఏదైతే ఉందో ఏ విధంగా చూసినా కూడా రైల్వే ట్రాక్ ఇవతలే ఉంటుంది, కానీ అవతలైతే ఉండట్లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే, RR7 వచ్చేస్తే ఈ ఏరియా అంతా వెలిమల కావచ్చు, పార్టీ కావచ్చు, ఇదంతా కూడా తెల్లాపూర్ కనెక్ట్ అయిపోతుందంట కదా అని ఇవి క్వశ్చన్స్. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడుందో ఏంటో తెలియదు. మనం RR7 ఎక్స్టెన్షన్ కూడా ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది, ఎలా ఉండబోతుంది ఏంటనేది. సో మరి మీకు ఏదైనా జెన్యూన్ సోర్స్ నుంచి కనుక ఆ ఇన్ఫర్మేషన్ వస్తే అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా వికీహైడ్ కూడా అందరికి షేర్ చేస్తుంది, మీరు ఒకసారి వికీహైడ్కి చెప్తే. హవెవర్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం తెల్లాపూర్ నుంచి నాగులపల్లి అంటే తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ఇదండి, నాగులపల్లి రైల్వే స్టేషన్ ఇది. అలా రైల్వే స్టేషన్ టు రైల్వే స్టేషన్ చూసుకున్నా కూడా యువతల వైపు నుంచే ఉంది. నేను ఇది ఇలా ఎందుకు వచ్చాననేది మ్యాప్లో కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా కూడా ఒక రోడ్డు వస్తుంది, అది కూడా మనం చూద్దాం ఈజీగా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడైతే మనం రైల్వే ట్రాక్ అవతలకి వెళ్ళలేదు, ఇక్కడ కూడా రైల్వే ట్రాక్ అవతలకి వెళ్ళలేదు, యువతలే ఉండి మాట్లాడుతున్నాం. ఇప్పుడు RR7 ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, అప్పుడు ఇంకా మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ఇదైతే డెఫినెట్గా తెల్లాపూర్ నుంచి కొల్లూరుకి మంచి కనెక్టివిటీ తీసుకొస్తుందండి. ఇది ఫోర్ లేన్ రోడ్డు. సో మీకు రేడియల్ రోడ్డు నామ్స్ అయి తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ అయిపోతుంది ఈజీగా. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ అనేక కనెక్టివిటీస్ ఉన్నాయి, ఇది మీకు ఐడియా ఉంది కదా. రేడియల్ రోడ్డు 30 ఎక్స్టెన్షన్, వాటి గురించి ఇప్పుడు మన టాపిక్ అది కాదు, అందుకే నేను వేరే వాటిలోకి వెళ్ళట్లేదు. సో అందుకని డైరెక్ట్గా RR7 చూసాను. ఇప్పుడు RR7 ఎక్స్టెన్షన్ చూద్దామండి. RR7 ఎక్స్టెన్షన్, RR7 ఎక్స్టెన్షన్ వచ్చేసి ఈదులు నాగులపల్లి టు నాగులపల్లి రైల్వే స్టేషన్ 4.6 కిలోమీటర్స్ అన్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు ఎందుకనేది మీకే తెలుస్తుంది, ఇది నేను మీకు ప్రాపర్గా కూడా చూపిస్తాను. సో అప్పుడు మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది. ఫస్ట్ మ్యాప్ చూసే ముందు దీని ప్లానింగ్ మ్యాప్ చూద్దామండి. జోన్స్ మ్యాప్ చూస్తే మీకు పర్ఫెక్ట్ పిక్చర్ వస్తుంది. అసలు ఒకసారి లెట్స్ గెట్ ఇన్ టు ద జోన్ మాస్టర్ ప్లాన్ అండ్ విల్ అనలైజ్. ఓకే, యా మనం ఇప్పుడు జోన్ మ్యాప్లో ఉన్నామండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన రోడ్ ఇలా వచ్చి మనం ఇక్కడి నుంచి ఇలా కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ 30 మీటర్ రోడ్డు చూశారు కదా మీరు, ఇలా వస్తుంది. అలానే ఇక్కడ స్ట్రైట్గా కూడా ఒక రోడ్డు స్ట్రెచ్ అయిందనమాట. ఈ రోడ్డు ఎలా స్ట్రెచ్ అయింది ఏంటనేది మ్యాప్లో చూపిస్తాను. అంటే ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళుతుంది, ఈ రోడ్డు వచ్చి ఇక్కడ కలిసే ఛాన్స్ ఉందని మనకు అర్థమవుతుంది ఇది చూస్తే. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూద్దాం. ఇప్పుడు ఇది స్ట్రైట్గా వచ్చిన రోడ్డు మనకి రైల్వే స్టేషన్ రీచ్ అవుతుంది. అలానే ఇక్కడ మన కొల్లూరు ఎగ్జిట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిట్ నుంచి కూడా 30 మీటర్ అంటే ఆల్మోస్ట్ మనకి 100 ఫీట్ రోడ్డు ఇక్కడికి వచ్చి ఇక్కడ అండర్ పాస్ నుంచి యువతలకు రైల్వే స్టేషన్ పక్క నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడున్న పెద్ద రోడ్డు తోటి మనకు కలుస్తుంది. ఆల్మోస్ట్ 200 ఫీట్ రోడ్డు తోటి కలుస్తుంది, అది ఇక్కడ దాకా ఈ రోడ్డు ఉంది. సో ఇక్కడ ఎలా వెళ్తుందంటే, అకార్డింగ్ టు ద మ్యాప్ మనం అనుకోవటం అయితే ఇప్పుడు ఇది డెఫినెట్గా కూడా అండర్ పాస్ అనే అనిపిస్తుంది. ఎందుకనేది మ్యాప్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ బ్రిడ్జ్ వస్తున్నట్టుగా అయితే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అలానే ఇక్కడ ఇదే 100 ఫీట్ రోడ్డు మనకి ఇలా కంటిన్యూ అయ్యి ఇక్కడ ఒక అండర్ పాస్ త్రూ అవతలకి వెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా అండర్ పాస్ ఉంది మనకి. సో ఇది కూడా మనం చూద్దాం యాక్చువల్లీ. సో ఇది కాకుండా మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ మళ్ళీ 100 ఫీట్ రోడ్ ఈ మల్టిపుల్ యూజ్ జోన్లోంచి ఈదుల నాగులపల్లి జోన్లోంచి కిందకు వచ్చి ఇటు సైడ్ మోకిలాకి ఇటు సైడ్ శంకరపల్లి రోడ్డు ఏదైతే ఉందో హైవేకి, సో వీటన్నిటికి కనెక్టివిటీ అన్నమాట ఇది. సో ఇది కూడా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, రోడ్డు ఇలా వచ్చేసి మీకు ఇక్కడ దాకా వచ్చి వల్లభరాయి గుంట తండా ఉంది ఇక్కడ.
సో ఈ తాండా కింద నుంచి ఇలా ఇలా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మన మోకిలా కొండాకల్ రోడ్ను కలుపుతుంది. ఇదంతా మనం మ్యాప్లో కూడా చూద్దాం. ఇది మోకిలా కొండాకల్ తాండా రోడ్ సారీ కొండకల్ మోకిలా రోడ్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడే ఇండస్ స్కూల్ ఉంటుంది, ఇక్కడే అపర్ణ వెస్టర్న్ మేడోస్ ఉంది, ఇక్కడ గచ్చిబౌలి కౌంటీ ఫేజ్ 1 ఉంటుంది, ఇక్కడ రెండు సార్క్ లేఅవుట్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఇక్కడ అన్ని విల్లాస్ ఉన్నాయి మనకి, లాపలోమా విల్లాస్ కావచ్చు, మీ సుబిషి వాళ్ళే కావచ్చు, సుబిషి టౌన్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ మీకు ఆల్రెడీ మనం పార్ట్ 3లో చూసాం. సో కనెక్టివిటీ చూస్తే మాత్రం ఇప్పుడు ఈ RR7 ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది మన రైల్వే స్టేషన్ వరకు అన్నారు. సో అది ఈ 30 ఫీట్ రోడ్ల వల్ల సారీ ఈ 30 మీటర్ రోడ్ అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మన 100 ఫీట్ రోడ్డు వల్ల మనకి మోకిలా వరకు కూడా పర్ఫెక్ట్ కనెక్టివిటీ అనేది ప్రొలాంగ్ చేస్తున్నారు. సో ఒకసారి మనం ఈ RR7 ఎక్స్టెన్షన్ అనేది మ్యాప్లో చూద్దాం. ఇప్పుడు మీకు ఈ అండర్ పాస్ల విషయం అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఈజీ అవుతుంది మన జాబు. సో మనం ఇప్పుడు రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఉన్నామండి. ఈ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర నుంచి మనం ఇలా కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇలా 100 ఫీట్ రోడ్ వస్తుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ రైల్వే ట్రాక్ పక్క నుంచి 100 ఫీట్ రోడ్ వెళ్తుంది అనుకున్నాం. సో మీరు ఈ రోడ్డు త్రూ ఇలా వస్తుంది, అవతలకి వెళ్ళటానికి మనకి ఇక్కడ అండర్ పాస్ ఉంటుంది. అండ్ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత ఈ రోడ్డు మాత్రం ఇంకా ప్రొలాంగ్ అయ్యి ఇక్కడ ఇంకో అండర్ పాస్ ఉంటుంది. మీరు ఇక్కడ మ్యాప్స్లో కూడా చూడొచ్చు. సో ఇంకో అండర్ పాస్ ఉంటుంది ఇక్కడి నుంచి మీకు ఇది. అండ్ ఇక్కడి నుంచి మీరు ఆల్రెడీ చూశారు, ఇది వెళ్ళి మన 200 ఫీట్ రోడ్డుకి వెళ్ళి కలిసి ఇక్కడ దాకా వెళ్ళి ఈ సర్వీస్ రోడ్ను కలుస్తుంది. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ రోడ్ అనేది ఇప్పుడు మనం డిస్టెన్స్ కంత ఓకే మనకి ఇక్కడ దాకా వచ్చేసరికి మీరు చూస్తే 1.88 అంటే ఆల్మోస్ట్ 2 వస్తుంది, 2 కిలోమీటర్స్ వచ్చిందనమాట. మనం అంత కిలోమీటర్స్లో చూస్తున్నాం. సో ఇది అవతల వైపు కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఇక్కడి నుంచి కావచ్చు లేదా ఇక్కడ అండర్ పాస్ ఉంది ఈ అండర్ పాస్ తర్వాత కావచ్చు. సో లెట్స్ సే ఇక్కడి నుంచి వస్తాను చూద్దామండి, అంటే అఫ్ కోర్స్ దీని నుంచి వస్తుంది. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ యా అంటే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ మీకు ఇక్కడ ఎక్కడా కూడా బ్రిడ్జ్ ఉన్నట్టుగా మాత్రం ఎక్కడా లేదు. అండ్ మోర్ ఓవర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇది పెద్ద రైల్వే స్టేషన్ చేస్తున్నారని మనకి తెలిసింది, రైల్వే టెర్మినల్. సో రైల్వే టెర్మినల్ కానుకొని మాత్రం ఎప్పుడు ఇమ్మీడియట్గా ఓవర్ బ్రిడ్జ్ అయితే ఇవ్వరు యూజువల్గా. సో అసలు ఇక్కడ ప్లానే ఉంటే అదేదో ఈ సర్వీస్ రోడ్డు మీద ఇచ్చేవాళ్ళని మొన్న అదే ఆ వీడియో ఇప్పుడు మనం మాట్లాడట్లేదండి, ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో సర్వీస్ రోడ్స్ ఇక్కడ ఎండ్ అయిపోయిన స్టోరీ ఇదంతా, ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఎండ్ అయిపోయినాయి, అక్కడ ఎక్కడే ఎండ్ అయిపోయినాయి, సర్వీస్ రోడ్స్ దీని నుంచి దాటలేదు, ఈ విషయం అంతా మనం అనాలిసిస్ పార్ట్ 4లో మాట్లాడాము ఆల్రెడీ. సో నేను మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే RR7 ఎక్స్టెన్షన్కి ఎక్కడ బ్రిడ్జెస్ ఇస్తున్నట్టుగా మాత్రం ఎక్కడా లేదు. మీకు ఏదన్నా జెన్యున్ ఇన్ఫర్మేషన్ HMDA నుంచి కానీ JHMC నుంచి కానీ ఏదైనా ఆథరైజ్డ్ బాడీ నుంచి ఉంటే మాత్రం మీరు పోస్ట్ చేయొచ్చు అండి. సో మనం అందరికీ చెప్దాము. సో యా బ్రిడ్జ్ వస్తే గుడ్డే, బట్ యా వస్తే డెఫినెట్గా ఇక్కడే వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడైతే వచ్చే ఛాన్స్ కనపడట్లేదు టెక్నికల్గా. బట్ యా ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే షేర్ చేయండి. ఒకసారి RR7 ఇక్కడికి వచ్చిన తర్వాత యువతల వైపు కూడా డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ కనెక్టివిటీ అయితే మనం చూసాం ఆల్రెడీ. ఇది కూడా నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఆల్రెడీ 100 ఫీట్ రోడ్స్ ఇటు కానివ్వండి ఇటు కానివ్వండి, మళ్ళీ వెళ్ళి మోకిల ఈ రోడ్ని టచ్ అవుతాయి, మళ్ళీ కింద అలానే శంకరపల్లి రోడ్డుని టచ్ అవుతాయి. అండ్ ఇవి ఇదంతా కూడా మనం పార్ట్ 3లో చూసాం ఈ బెల్ట్, అందుకే ఈ పార్ట్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇది మన RR7 ఎక్స్టెన్షన్ గురించి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే RR7 గురించి మీరు నాకు కౌన్సిలింగ్లో రిక్వెస్ట్ పంపొచ్చు. కాకపోతే ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు RR7 వస్తుంది కదా, మనం వెలిమలకి కనెక్ట్ అవుతాము, కొండకల్ కనెక్ట్ అవుతామని, ఇలా పార్టీకి కనెక్ట్ అవుతామని మాత్రం దయచేసి ఆ క్వశ్చన్స్ పెట్టద్దండి. ఎందుకంటే అకార్డింగ్ టు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పాను దీని గురించి. సో మనం ఎంతసేపు అనలైజ్ చేసినా తెల్లాపూర్ నుంచి నాగులపల్లి కలుస్తున్నాం, సింపుల్. అది తెల్లాపూర్ ఇక్కడ ఉంది,
ఓకే, నాగులపల్లి ఎక్కడ ఉంటుంది? నాగులపల్లి ఇక్కడ ఉంది. సో మనకి రైల్వే ట్రాక్ అవతలకి ఎప్పుడు వెళ్ళామండి? వెళ్ళలేదు కదా మనం, యువతలు యువతలే మాట్లాడుతున్నాం. మళ్ళీ నాగులపల్లి నుంచి ఇదిలు నాగులపల్లి రైల్వే స్టేషన్ అని మాట్లాడుతున్నాం, అంటే యువతలే. సో యువతలు చేసినా కూడా ఇక్కడ నుంచి లెట్స్ యా. సో ఇది ఇక్కడ బ్రిడ్జ్ అని అయితే ఎవరు చెప్పలేదు కదా మనకి. ఇక్కడ ఆల్రెడీ రెండు మూడు మనకి అండర్ పాస్లు ఉన్నాయి, ఆల్రెడీ చూసాం కదా మనం ఇక్కడ అండర్ పాస్లని. సో యా ఇక్కడ కూడా ఉంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ అండర్ పాస్లు అయితే ఉన్నాయి, కానీ నిజంగా బ్రిడ్జ్ ఉందా లేదా అనేది అయితే, బ్రిడ్జ్ ప్రపోజల్ ఉందా అనేది అయితే ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ లేదండి. మీ దగ్గర నిజంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి తప్ప. మాకు సో అండ్ సో డెవలపర్స్ చెప్పారు ఇక్కడ వచ్చేస్తుంది బ్రిడ్జ్, అవి మాత్రం ఇంకా కౌన్సిలింగ్లో పెట్టబాకండి ఆ రిక్వెస్ట్స్. మనకి అంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అది టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు ఉపయోగం ఉండదు, వికీహైడ్ కూడా ఏం ఉపయోగం ఉండదు. సో మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా రియల్ ఎస్టేట్లో ఎంటైర్ హైదరాబాద్, ఐ మీన్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ అమరావతి ఆర్ యూనో లొకేషన్స్ గురించి కానివ్వండి, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ రియల్ ఎస్టేట్, జస్ట్ ఓపెన్ wikihyd.com, క్లిక్ కాంటాక్టర్స్ అండ్ పోస్ట్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ యూ విల్ రిసీవ్ డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ రెస్పాన్స్ విత్ ఇన్ 48 hours. ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ రిసీవ్ జస్ట్ రిమైండ్ అస్, we will send you the response. So yeah, thanks for watching and thank you so much. We'll meet in next videos. I know we have a big list in Hyderabad lo gaane Amravati lo gaane. So manam definitely ga manchi videos tho manam mundukoddam andi, more informational videos real estate lo అవేర్నెస్ బాగా బ్రింగ్ చేద్దాం. మీరు కూడా సిటీ విషయంలో మాత్రం కేర్ తీసుకుందామండి. పొరపాటున కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లు అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దు మనం. నోటరీ భూములు కానివ్వండి, పర్లేదు ఆ లోన్ వస్తుంది ఈ లోన్ వస్తుంది అలా అవద్దండి. సిస్టమ్ ప్రకారం వెళ్ళటం అందరికీ మంచిది, మనకి మంచిది అండ్ సిటీకి మంచిది, మన పక్క వాళ్ళకి కూడా మంచిది. అంటే ప్లానింగ్ ప్రాపర్గా అంటే సిటీ ప్రాపర్గా గ్రో అవుతుందండి. పొరపాటున కూడా మళ్ళీ బెంగళూరుకైనా దుస్థితి మనకొద్దు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చెట్లను కూడా డెఫినెట్గా మనం టేక్ కేర్ తీసుకుందామండి. మీరు ఎక్కడన్నా ఉండండి, ఏ ప్లేస్లో ఉన్నా ఉండండి, ఏ కొంచెం ప్లేస్ దొరికినా కూడా మన చెట్లను వాడుకుందామండి. అంటే మీకు హైబ్రిడ్ చెట్లు అవసరం లేదు, మనకు చాలా మంచి మంచి చెట్లు ఉన్నాయి ఇండియాలో. సో వాటిని మాత్రం మనం పెంచుకుందాం, సో హెల్దీగా ఉన్నాం. యా, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.